సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రబల తీర్థాలు ప్రభంజనంలా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో ముఖ్యంగా ఈ ప్రబల తీర్థానికి సంబంధించి కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంది. కోనసీమకి ప్రత్యేకమైన ప్రబల తీర్థం ఒకటి. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నిటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మసలపల్లి ఇరుసుమండ గ్రామాల మధ్య గల 7 ఎకరాలను జగ్గన్న తోటగా ఇస్తారు. దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది. కొబ్బరాకులు నడవనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నే వేరు. సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చపట్టు పరికిణి కట్టుకున్న పల్లెపడుసుల హితాబవుతుంది. ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. మసలపల్లి భోగేశ్వర స్వామి వారి ఆహ్వానం మీద చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న మరో 10 పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు జగన్న తోటలోని 7 ఎకరాల ప్రదేశానికి తరలివచ్చాయి. లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని ప్రజల యొక్క విశ్వాసం. ఆ 11 మంది ఎవరంటే గంగలకుర్రు అగ్రహారంలోని శ్రీ వీరేశ్వర స్వామి, చన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరంలోని వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడిలోని మేనకేశ్వర స్వామి, ఇరుసుమండలోని ఆనందరామేశ్వర స్వామి, ఒక్కలంక గ్రామదైవం కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల్ల రాఘవేశ్వర స్వామి, పాలగుమ్మి మల్లేశ్వర స్వామి, పిల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామితో పాటు మసలపల్లి భోగేశ్వర స్వామి ఉన్నారు. వీరందరి సమావేశానికి ఆయా దేవాలయాల నుంచి ప్రభలు బయలుదేరాయి. ప్రభలను వెదురు కర్రలతో, రంగురంగుల వస్త్రాలతో, పూలతో అందంగా తయారు చేశారు. వాటిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి వీటిని మామూలు రహదారులపై తీసుకురారు. పొలాల మధ్యగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. పొలాల మధ్య నుంచి ప్రబలు రావడం వలన పంటలు బాగా పండుతాయని ఈ ప్రాంత రైతులు భావిస్తారు. ప్రబలన్నింటినీ వరుసగా నిలిపి ఉంచి నృత్య వాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగించారు. భక్తులు ప్రబలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. ప్రబల తీర్థానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మసలపల్లి గ్రామ సమీపంలో విటల జగ్గన్న అనే ఏకసందాగ్రాహి ఉండేవాడు. అతడు కౌసుకీ నది ఒడ్డున ఉన్న మరు చెట్టు కిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టు కింద గ్రామదేవత నెలకొని ఉండేది. విటల జగ్గన్నపై ఈర్ష్య కలిగిన వారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు ఆ మర్రి చెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న 400 ఎకరాలు బహుమానంగా రాసి ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రబల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్ళు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రబల తీర్థం ప్రారంభమైందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు. కుల మతాలకు అతీతంగా ప్రబలను ఎవరైనా మోయవచ్చు అని భక్తుల యొక్క నమ్మకం. కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ ప్రబల ఉత్సవంలో 1000 మంది భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతి ఎత్తైన ఈ ప్రబలు ఎంత బరువు ఉన్నప్పటికీ వాటిని ఎంతో భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ వాటిని మోసుకు వెళ్ళారు. ఓ పక్క తాసాలు, తీన్మార్ వాయిద్యాలతో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ప్రబలను మోశారు. ఈ తీర్థం సమయంలో రోడ్లన్నీ ఇసుకవేస్తే తాళనంతగా మారిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రబలు వెళ్లేందుకు పంట కాలువలు, చేళ్ల మధ్య నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు
ఈ ప్రబల ఊరేగింపు ఉత్సవాన్ని జరిగించడానికి ఆసక్తి కనబరిచారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని వల్లూరు, కోడేరు, కందరవల్లి, కరుగోరుమిల్లి, పినమంచిలి గ్రామాలకు చెందిన శివాలయాల ప్రబలతో కరుగోరుమిల్లిలో ప్రబల ఉత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. Thank you.
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.